Namaste Raghavendra Garu. Namaste, namaste. Raghavendra Garu, ela unnaru? Super, chala bagunnanu. Aithe ee online enta varaku ante ippudu manam teeskunnatlayite pillalu online classes meer antunnaru. ఎంత వరకు శ్రద్ధ పెడతారంటారు? కోవిడ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆన్లైన్ వచ్చి కోవిడ్ కన్నా ఎక్కువ ఘోరంగా వాళ్ళని టార్చర్ పెడుతుంది. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఎలా అధిగమించాలంటారు? యా, ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ రోల్ ఎక్కువ. ఇక్కడ చాలా సింపుల్గా విషయం చెప్తాను మీకు. ఒక స్టూడెంట్ ఆన్లైన్కి అడాప్ట్ అవ్వాలి అంటే టీచరు తన వాయిస్ తోటే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఫిజికల్ బాడీ కనిపించదు, కనిపించడం ఓన్లీ ఫేజే కనిపిస్తుంది కాబట్టి. అందుకని ఇక్కడ టీచింగ్ మెథడాలజీస్ని ఆన్లైన్కి టీచర్లు మార్చుకోవాలి. ఓకే, ఉదాహరణ ఉన్నాను. నేను నా క్లాస్ చెప్తున్నప్పుడు ఆన్లైన్లో తెలివిగా 3 పనులు చేస్తాను. ఒకటి, నేను క్లాస్ని స్ట్రక్చరైజ్ చేసుకొని కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ అమెరికాలో ఉండొచ్చు, కెనడాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఆదిలాబాద్లో ఉండొచ్చు, అమలాపురంలో ఉండొచ్చు, ఎక్కడున్నా ఆ స్టూడెంట్కి నా కంటెంట్ని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అలర్ట్ అయ్యేలా చేస్తాను. నేను అరే ఇది వింటే నీకు ఐఏఎస్ వస్తుంది, ఇది వింటే ఐఏఎస్ వస్తుంది, ఇది వింటే ఐఏఎస్ వస్తుంది, ఐఏఎస్ ఇలా అడుగుతారు అని అలర్ట్ చేస్తాను. 2, నా వాయిస్ని డల్ చేయను, స్టర్న్గా చెప్తాను. ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను క్యాజువల్ కూడా మాట్లాడచ్చు. ఇలా మామూలుగా అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మైక్ చక్కగా తీసుకుంటుంది ఇలా ఉన్నా కూడా, కానీ అలా మైక్ కూడా లేకపోయినా ఈ కెమెరాలోంచి నా వాయిస్ వెళ్ళి మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది అన్నట్టుగా వైబ్రేషన్ ఇస్తాను. దట్ ఈస్ మై నేచర్. ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈస్ ద రీజన్ అంటే ఈ కెమెరా కన్నా నా వాయిస్ గొప్పది, ఈ మైక్ కన్నా నా వాయిస్ గొప్పది. హ్యూమన్ వాయిస్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్టిరేన్ అంటాం. ఆ స్ట్రెంగ్త్ ఉంది దానికి, అది నా స్టూడెంట్కి అందాలి అని చెప్పి వైబ్రేట్ చేస్తాను నేను. ఇంకా 3వది, అప్పుడప్పుడేమో కంటెంట్ బోర్డు చూపిస్తాను, అప్పుడప్పుడేమో నన్ను చూపిస్తాను. నన్ను 1.5 hours చూపించాను, ఆ బోర్డుని 1.5 hours చూపించాను. మధ్యలో నేను వస్తుంటాను, మళ్ళీ నా వీడియో ఆఫ్ చేసి ఓన్లీ బోర్డు చూపిస్తాను. బోర్డు ఆపేస్తాను, నన్ను చూపిస్తూ ఉంటాను. ఎందుకనంటే వాడికి ఎక్కడో సార్ చూడ అనగానే నన్ను చూస్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో కూడా మీరు కావాలని గమనించండి, కొన్ని డైలాగ్స్ని మామూలుగా ఏదో మాధురి నువ్వు బాగా చదవాలి తెలిసినా నీకు ఈ ఏజ్లో ఏంటి నువ్వు లవ్ అంటావు నువ్వు అని, ఇది తండ్రి కూతురుతో మాట్లాడుతున్న ఒక డైలాగ్ అనుకుందాం. కానీ ఏం చేస్తాడు తెలిసిన డైరెక్టర్, మాధురి నువ్వు అని జనం కేసు చూడమంటాడు అనమాట. ఈ ఏజ్లో ఇలా లవ్ అంటే ఎలా కష్టం కాదా ఆలోచించు. ఇప్పుడు ఈ ఏజ్లో లవ్ అంటే కష్టం కాదా అనే ఒకానొక డైలాగుని డైరెక్టర్ ఆ పాత్ర ద్వారా మాధురికి చెప్పాలనుకోవట్లేదు, జనానికి చెప్పాలనుకుంటున్నాడు. జనం ఎలర్ట్ అవుతారు, అరే నాకు చెప్తున్నాడు రీడు అని. ఆ కెమెరా కల్చర్ తెలిసిన వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు అయ్యారు. అలా నేనేం చేస్తాను, క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఎక్కడ రావాలో కూడా వస్తాను. నేను వచ్చినప్పుడు వాడు ఎలర్ట్ అవుతాడు. 2, ఖచ్చితంగా ఆన్లైన్లో వినేవాడు పడుకుని వినొచ్చు, హాయిగా బాదం పప్పు తింటూ తినొచ్చు, లేకపోతే బాల్కనీలో తిరుగుతూ వినొచ్చు. పైగా ఇంకో వాడికి మహా తెలివైనాడు, ఈ పాట ఇలా వింటుంటాడు, ఇంకోటేమో గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుంటాడు. వాడు 2-3 అకౌంట్లు కూడా ఉంటాయి వాడికి, ఎటైతే ముగ్గురితో చాటింగ్ చేస్తుంటాడు, పక్కన మన క్లాస్ వింటుంటాడు. ఇలా మానవ సహజమైన దుర్లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పసికట్టగలిగిన నేను సైకాలజీ చదువుకున్నాను కాబట్టి క్లాస్ చెప్తూ నాకు తెలిసినలేండి మీలో కొంతమంది ఆల్రెడీ నిద్రపోయారని, కొంతమంది ఆల్రెడీ మంచం మీద పడుకుని అమ్మాయి చెప్పి తెచ్చిన ఉప్మా తింటూ క్లాస్ వింటున్నారని, కొంతమంది ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ తోటి చాటింగ్ చేసుకుంటున్నారని అనగానే నా గురించి సార్కి ఎలా తెలిసిందిరా అనుకుంటాడు. మీకు సతీలు ఎలా అవుతుందో సినిమా అని చెప్పిన సరదాగా చూడండి, కమల హాసన్ సినిమా అది. అందులో కోవేశ్వరల కమల హాసన్ వాళ్ళకి సంబంధించి ఒక హోటల్ రూమ్లో ఉంటారు. అదే సమయంలో రమేష్ అరవింద్ ఏమో అదే హోటల్లో ఒక డాక్టర్గా ఉంటాడు. అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ జరుగుతున్న అంటే వేరే హోటల్ రూమ్లో జరుగుతున్న అక్కడ ఉన్న ఒక రొమాంటిక్ సీన్కి అక్కడ ఒక నడుం పట్టేసిన రమేష్ అరవింద్కి ఇక్కడ కమల్ హాసన్ కోవేశ్వరరావు మధ్య జరుగుతున్న రొమాంటిక్ సీన్కి సింక్ చేస్తూ ఒక డైలాగ్ వేస్తాడు యాక్చువల్గా డైరెక్టర్. ఇప్పుడు దాన్ని కనెక్టింగ్ అంటారనమాట స్క్రీన్ ప్లేలో. నేను అంతే. ఇప్పుడు ఇందాక నేను ఇంతకుముందు మీరు నన్ను ప్రశ్న అడిగారు, నేను సినిమా ఫీల్డ్లో పనిచేయడం వల్ల స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలుసు, డైలాగులు అంటే ఏంటో తెలుసు, నేను వ్యక్తిత్వ వికాస రంగంలో ఉండడం వల్ల మానవ సహజ గుణాలు ఏంటో తెలుసు, సైకాలజీ చదువుకోవడం వల్ల. ఇన్ని చదువుకోవడం ఏమవుతుంది, నేను క్లాస్ రూమ్లో కూడా నా విద్యార్థులు సరిగ్గా పాఠాలు వింటున్నారో చెప్పగలను. సో అలా అలర్ట్ చేయగలగాలి. అలాంటి ట్రైనింగ్ ఇవాళ టీచర్లకి ఇచ్చే మేనేజ్మెంట్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, పేరెంట్స్ కూడా పట్టించుకునే పరిస్థితి వాళ్ళకి తెలియదు కాబట్టి లేదు పాపం. ఇలాంటి ఒకానొక పరిస్థితి ఉంది. వాళ్ళ మల్టీ టాస్కర్స్ ఉంటారు కొంతమంది సినిమాల్లో, రాజకీయాల్లో. అంబానీ లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సినిమా ఫీల్డ్కి, సినిమా ప్రొడక్షన్